ఒకవైపు దుబ్బాక విజయం మరోవైపు జిఎస్ఎంసి అత్యధిక స్థానంలో గెలుపడంతో బీజేపీ ఆనందం మునిగింది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ కమలం పువ్వు 48 స్థానంలో వికసించింది హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటే అది ఒక హవా మహారాష్ట్ర భివండి పట్టణంలో అధిక సంఖ్యలో ఉండే తెలుగు ప్రజల పద్మనగర్ మార్కండే చౌక్ వద్ద చేరింది భివండి భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతీయ సెల్ అధ్యక్షులు మోహన్ కొండ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతీయ సెల్ మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంక మల్లేశం దక్షిణ మండల అధ్యక్షులు వాసం రాజేందర్ భివండి భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు నిష్కామ్ బైరి ప్రధాన కార్యదర్శి రాజు గాజంగి కిషన్ కళ్యాణం డాక్టర్ చిన్న రాజమల్లయ్య ఆడబ్ శ్రీనివాస్ వెంగల్ సాగర్ మరియు తదితర నేతలు కార్యకర్తలు తరలి వచ్చి విజయ ఉత్సవాల్లో పాలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకు షాక్ ఇచ్చింది కమలం పువ్వు 4 డివిజన్ నుంచి 48 వరకు చేరింది ఈ యొక్క విజయం భివండిలో ఉన్న బీజేపీ నేతలకు ఎంతో స్ఫూర్తినిచ్చింది మరియు వచ్చే భివండి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీకి మొదటి స్థానం ఖాయమని అంటున్నారు బీజేపీ నేతలు జనతా పార్టీ యొక్క విజయము ఇది అవస్మరణీయము మరియు సౌత్లో ఏదైతే జనంపై అన్యాయం జరుగుతుందో గత కొన్నేళ్ల నుంచి తెలుగుదేశము గురించి పోరాడిన వ్యక్తులందరిపైన టీఆర్ఎస్ వారు పెద్ద అన్యాయాలు చేస్తున్నారు ఈ అన్యాయం విరుద్ధంగా హైదరాబాద్ నుండి ఒక శురువాత అయింది 48 సీట్లు మన భారతీయ జనతా పార్టీకి ఇచ్చి మన అభ్యర్థులను అక్కడి ప్రజలు గెలిపించినందుకు ప్రజలకు అదేవిధంగా అక్కడి కార్యకర్తలకు బీజేపీ అందరి లీడర్లకు నేను అభినందనలు చేస్తున్నా ప్రముఖంగా అక్కడి కార్యకర్తలందరికీ నేను చాలా పెద్ద ఎత్తున అభినందనలు చెబుతున్నా ఇది ఒక చేంజ్ ఆంధ్రప్రదేశ్లోనైనా తెలంగాణలోనైనా సౌత్లో ఇది ఒక చేంజ్ చాలైంది మా సౌత్ అధ్యక్ష కొండ మోహన్ గారు అదేవిధంగా మా సౌత్ సెల్ మహారాష్ట్ర సచివ్ కొంక మల్లేశం గారు వీరందరూ కూడా ఇక్కడి నుంచి అక్కడికి చేసే ప్రయత్నాలు మన కొందరు రిలేటివ్స్లకు ఫోన్ చేసి బీజేపీ అంటే ఏంటిది ఈ పార్టీని మనం ఎందుకు గుర్తించాలి దేశానికి ఏ పార్టీ అవసరం ఉందో దాని గురించి చాలా చక్కగా మన వారు చెప్పడం జరిగింది అందువల్ల కూడా మన భారతీయ జనతా పార్టీలో కొంచెము మహాంతు వాట మన భివండి నుంచి చూస్తా మన యోగ్దానం అందులో ఉంది కావున మేము ఇక్కడ భివండిలో పెద్ద ఎత్తున పండుగగా సెలబ్రేట్ చేస్తున్నాము దక్షిణ భారతీయ గాడి భివండి పట్టణం తరపున ఏదైతే మన జిహెచ్ఎంసి ఎన్నికలు హైదరాబాద్ జరిగినాయి దానికోసం విజయ ఉల్లాసాలు జరుపుకున్నాము ప్రథమంగా ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది అవినీతి అరాజకీయము అని ఏదైతే వాళ్ళది నడుస్తుంది దానికి విరోధంగా మేము ఎప్పటికీ కొట్లాడుతున్నాము అదేవిధంగా వాళ్ళు ఏదైతే ఎలక్షన్ లోపల ఉన్న ఏదైతే ఎలక్షన్ కమిషనర్కు వాళ్ళు ఏదో వాళ్ళకు అవినీతి పరంగా వాళ్ళకి చేసి వాళ్ళకు ఏదైతే హైకోర్టు ఆదేశ ఇచ్చిందికి ఏదైతే బాలెట్ పేపర్ లోపల మనం ఏదైతే స్వస్తి నిశాని లేకుండా ఏదైతే పెన్నుతోని కానీ అని ఏదైతే మన నిశానితో ఉన్నా కానీ దాన్ని మీరు పరిగణించాలని వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డైరెక్ట్ హైకోర్టుకు విన్నవించారు దానికి హైకోర్టుకు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్కు తర్వాత ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వానికి చెంపదెబ్బగా దానికి క్యాన్సిల్ చేసారు ఎందుకంటే వాళ్ళది గుర్తు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ముందట ఇప్పుడు ఏదో స్టార్ట్ అయింది మొన్న దుబ్బాక అయింది సెకండ్ అయితే విజయసాయి ఎలక్షన్ లోపల 2016 లోపల 2016 లోపల 5 సీట్లు ఉండే ఇప్పుడు 48 సీట్లు వచ్చినాయి ఎందుకంటే మేము అనుకునేది కన్నా ఎక్కువ వచ్చినాయి మేము 35 అనుకున్నాము 48 వచ్చినాయి అయినప్పటికీ దీని లోపల ఇప్పుడు ఏదైతే మా యొక్క ప్రధానమంత్రి మాననీయ మోదీ గారు తర్వాత అమిత్ షా గారు తర్వాత మా యొక్క అధ్యక్ష వాళ్ళని లెవెల్ లోపల జేపీ నడ్డా గారి యొక్క నేతృత్వం లోపల అదేవిధంగా స్టేట్ లెవెల్ లోపల యొక్క సంజయ్ బండి గారు అధ్యక్ష గారి నేతృత్వం లోపల ఎలక్షన్ జరిగినాయి ఇక ముందు మాత్రం భాజపా ఏదైతే మన తెలంగాణ లోపల ఖచ్చితంగా ఏదైతే పుంజుకుంటుందని నేను కోరుతున్నాను అది మన తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్ లోపల ఏదైతే బీజేపీ పుంజుకొచ్చి బీజేపీ విజయం ఏదైతే సాధించింది దాని పట్ల ప్రజలకున్న విశ్వాసం అంటే మన దేశ ప్రధాని గారు మోదీ గారు అమిత్ షా గారు మన జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి నేతృత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరు కేంద్రం ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ పోలీసులు మనకు కొంచెము దుబ్బాగా ఎలక్షన్ టైం నుంచలే మనకు తెలిసిపోయింది అందుకే కిషన్ రెడ్డి గారు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచలే పూర్తి పోర్షన్ తీసుకొచ్చి మన కార్యకర్తలకు జోస్ ఇన్పుట్ లోపల ప్రతి ఒక్క యువకుడు బీజేపీ అవసరం అని చెప్పి బీజేపీ తరఫున తిరిగి ఈ ఎట్టి పరిస్థితి లోపల హైదరాబాద్లో కంపల్సరీ మన బీజేపీ మేయర్ కూర్చోవాలని చెప్పి పూర్తి ప్రయత్నం చేసినాము మేయర్ రాకున్నా మేము మేయర్ అయినట్టే ఎందుకంటే మన హైదరాబాద్ లోపల
అంగ్ అయ్యింది. ఎవరికి మెజారిటీ రాలేదు. మేము ఇప్పటికైనా చేయగలుగుతాము బీజేపీ, కానీ అటు టిఆర్ఎస్ తోటి మాకు పొత్తద్దు, ఇటు ఎంఎం తోటి పొత్తద్దు అని చెప్పి మన రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు నిన్ననే ప్రెస్ నోట్లో కూడా స్టేట్మెంట్ ఇచ్చేశాడు. మాకు ఎవరితోటి పొత్తు చేసేలేదు, మేము విపక్షంలో ఊకొని డెవలప్మెంట్ అనేది మేము చూపెడతాము. ఇప్పుడు కేసీఆర్ సర్కార్ కానీ వీళ్ళ అవినీతి సర్కారు, మేము ఆ డెవలప్మెంట్ ఈ డెవలప్మెంట్ అని చెప్పి చూపెట్టారు, కానీ ఇదివరకు ఏది కాలేదు. అదంతా మేము ఇప్పుడు వాళ్ళకు విరోధంలో ఉండి చేయిస్తామని చెప్పి ఆశ్వాసన ఇచ్చారు. హైదరాబాద్లో ఇప్పుడు తెలంగాణ నుండి వచ్చిన ప్రజలే వీళ్ళందరూ ఇక్కడ వలసకొచ్చారు. అందరికీ అక్కడ జరుగుతూనే గింత సంబరాలు ఉన్నాయి, ఇక్కడ ఎందుకు జరిపారు? ఇక్కడ మన పద్మశాలి సమాజం పెద్ద ఎత్తున ఉంది కాబట్టి తెలుగు ప్రజలు ఉన్న ప్రతి ఏరియాలో మన బీజేపీ సీటు కన్ఫర్మ్ సరిగ్గా వెళ్తుంది అని చెప్పి మా ఆశలు ఉన్నాయి. అదే విధంగా ప్రతి ఒక్క యువకుడు మన సౌత్ నుంచి వెళ్ళి వచ్చిన మా చెన్నై కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కేరళ ఊతం కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు విశ్వాసంతో ఉన్నారు మోదీ గారి సర్కార్లో, మోదీ గారి నేతృత్వంలో. ప్రతి ఒక్కళ్ళకి అంటే మోదీ అంటే ఒక విశ్వాసం. అదే పట్టుతోటి ప్రతి ఒక్కళ్ళు బీజేపీ వైపు ఓటింగ్ చేయాలి అని బీజేపీతోటి విశ్వాసం ఉంచుకుంటున్నారు. చాలా సంతోషంగా భావిస్తున్నాను. తెలంగాణలో ఏదైతే దొరల పాలన, అది ఫామ్ హౌస్ల పాలన కథమవుతుంది. ఇది మొట్టమొదటిసారి హైదరాబాద్లో బీజేపీ కార్యకర్తలు ఏదైతే మేనేజ్ చేశారో చాలా తీవ్రంగా కష్టపడ్డారు. ఈ విజయము మన బీజేపీ కార్యకర్తలనే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ హైదరాబాద్లో మన బీజేపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తానికి 4-5 టైగర్స్, వాళ్ళందరూ కష్టపడి ఈరోజు హైదరాబాద్లో ఒక బీజేపీ సత్తాను చూపించారు. దురణ పాలన కథం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాగే రాబోయే ఎలక్షన్లో కూడా 2023లో కూడా ఈ సత్తా ఉంటుందని నేను భావిస్తున్నాను. వచ్చింది మన విజయం. మనకన్నా తక్కువ సీట్లు వచ్చినాయి. ఇవాళ కాషాయం అనుకుంటే, ఇవాళ మనం కాషాయం అనుకుంటే మనం 46 సీట్లు తీసుకొచ్చినాం. ఇంతవరకు ఆగేం లేదు. ఈ సంబరం ఇక్కడ నుంచి ఆగేం లేదు. పెద్ద సంబరము ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ తెలంగాణలో వచ్చే ఎన్నికల మనం చేసుకున్నాం. భారతీయ జనతా పార్టీ ఎప్పటి వరకు అయితే తెలంగాణ లోపల మనం పెద్ద పండుగ చేసుకోము. మన ఓటమి ఏదైతే మనం చదువు చూసామో దాన్ని మళ్ళీ విజయంగా మనం సాధించామో అంతవరకు తెలంగాణ మన చేతిలోకి వచ్చే వరకు మనం శ్రమించి మనం కష్టపడేది మనము అలసట చెందేది లేదని మన కార్యకర్తలు ఇక్కడ విన్నాము. ధన్యవాదాలు.